మా గురుదేవులు శ్రీ రోషి గారికి నా పాదవందనం. ఎప్పుడు ఏ సినిమా చేసినా నాకు ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఆయన 2004లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తర్వాత ముఖ్యమంత్రి అయినా తర్వాత గవర్నర్ అయినా తర్వాత ఏమైనా ఎప్పుడు ఆయన సలహాలు ఆయన ఆశీర్వచనం తీసుకుని ఈ స్టేజ్కి ఎదిగా నేను. ఈవేళ యాక్చువల్గా 6 తారీఖుని ఆడియో బుకింగ్ చేద్దామనుకున్నాం, కానీ 6 తారీఖున ఆయన అనుకోకుండా కొంచెం హెల్త్ బాగపోతే నేను ఆయన గురించి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను. నేను అట్లా చేసుకో మళ్ళీ పర్లేదు నేను వస్తానే అన్నారు, కానీ ఈవేళ 14 తారీఖు డేట్ పెట్టుకున్నాం. నిన్న కూడా ఆయనకి హెల్త్ బాగోకపోయినా నేను వస్తున్నాను నీకు ఎందుకు చేసుకో ఫంక్షన్ అని చెప్పి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడికి మరొకసారి నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే డబ్బు 100,000 కోట్లు సంపాదించేసి కానీ ఎదరమనిషి ప్రేమని అభిమానం సంపాదించుకోవడం చాలా కష్టం. ఈవేళ ఆయన పెద్ద ఆయన్ని నేను ఇంత ఇబ్బందిగా ఉన్న సరే ఇక్కడ తీసుకొచ్చానంటే అది కేవలం ఆయన నా మీద ఉన్నటువంటి చిన్న ప్రేమే ఇక్కడ తీసుకొచ్చాను. కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకున్న ఒకే ఒక అన్నయ్య, మా కళ్యాణ్ అన్నయ్య. నేను ఎప్పుడో హోటల్లో దిగి నేను సినిమా ఎలా తీయాలి ఏంటి నేర్చుకున్నప్పుడు వద్దు సినిమా తీయద్దు రా నా ఆఫీస్కి అని చెప్పి ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టుకుని ఆయన తీసే సినిమాకి నన్ను ఒక గోస్ట్ ప్రొడ్యూసర్గా ముందు నేర్చుకో తర్వాత తీది కానీ డబ్బు పోగొట్టదని చెప్పి ముందు అని నేర్పిన వ్యక్తి మా కళ్యాణ్ అన్నయ్య. ఆయన ఆస్తిలో నాకు వాటా లేదేమో కానీ ఆయన అన్నింటిలో నాకు వాటా ఉంది. అంత స్వతంత్రంగా గర్వంగా చెప్పుకునే వ్యక్తి మా కళ్యాణ్ అన్నయ్య. ఇవాళ నేను ఛాంబర్లో ఈసీ మెంబర్ చేసినా, సెక్రటరీ చేసినా, ట్రెజరర్ చేసినా, ఏం చేసినా సరే ఆయన ఆశీస్సుతో ఆయన అండదండతో చేశా. రోజుకో పార్టీ మార్చకుండా ఇప్పుడు 2004 నుంచి 2018 వరకు ఆయన వెనకాలి ఉంటూ ఆయన మనిషిగా ఆయన తమ్ముడుగా నేను ఆయన మంచితనం సంపాదించుకున్నాను. ఇక ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరూ నాకు బ్యాక్ బోన్గా ఉన్నారు. ఒక మనిషి విజయం వెనుక ఎవరో ఒక శక్తి ఉంటుందంటారు, ఆ శక్తి ఎవరంటే మా మిత్రులందరూ. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా రోషి గారు నేను ఒక అరగంట ఉండి చాలా సార్లు చెప్పి రిక్వెస్ట్ చేశాను, కాబట్టి నేను ముందు క్లుప్తంగా ముగించి తర్వాత నా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే శైలేష్ ఓ రోజున అతను షార్ట్ ఫిల్మ్ తీసి నాకు చూపించడానికి వచ్చాడు. శైలేష్ డైరెక్షన్ తర్వాత చేతికి వెళ్ళావా ముందు యాక్ట్ చేయని చెప్పేసి నేను అతనికి 2010లోనో 2011లోనో లవ్ జంక్షన్ అనే సినిమాలో ఒక హీరోగా నేను వేషం ఇచ్చా. ఆ తర్వాత అతను కంటిన్యూ చేసుకున్నాడు, ఎక్కడో ఎక్కడెక్కడో తిరిగాడు, చాలా షార్ట్ ఫిల్మ్స్ అని అయ్యాయి చేశాడు. లేటెస్ట్గా నాకు ఇందాక శివశక్తి అత్త గారు చెప్పినట్టుగా ఒక సూర్యాబాయ్ అని ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ ఆడియో ఫంక్షన్కి నన్ను పిలిచాడు గెస్ట్గా, దానికి సార్ కూడా వచ్చారు. నేను స్టేజ్ మీద ఒకటి చెప్పా, ఏమైనా నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసి ప్రొడ్యూసర్ కోసం వెతుకు కోసం అవసరం లేదు, నీకు ధైర్యం ఉంటే నా దగ్గర నేను సినిమా తీస్తాను, నీకు పెద్ద సినిమా చేయాలనుకుంటే పెద్ద సినిమా వెయిట్ చేయి, చిన్న సినిమా చేయాలని నాకు కూడా రా అని చెప్పి అన్నాను నేను. చాలా సార్ అన్నాడు. అప్పుడు శివశక్తి అత్త గారు బయటకు వచ్చే మాట చెప్పారు, ఎందుకు ఆయన చెప్పారు స్పీచ్లో, సత్యనారాయణ గారు మీరు అతను డైరెక్షన్ చేయాల్సి ఇస్తే నాకు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతాను అన్నారు. అంత మహానుభావుడు శివశక్తి అత్త గారు తెలియని వాళ్ళు వ్యక్తులు ఉండరు ఇండస్ట్రీలో పితామహులైనా, ఆయన అంత వ్యక్తి అలా అంటే నేను చాలా ఆనందపడ్డా. మీరు ఏమొద్దండి, మీ ఆశీస్సులు ఇవ్వండి, దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి మీరు అతన్ని బ్లెస్ చేయండి సరిపోతుంది అని చెప్పా. ఆ మాట ప్రకారం ఇవాళ ఆయన ఇచ్చేశారు, ఆయనకి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ శైలేష్కి నేను 100,000 కోట్లు ఇవ్వాల, ఒక చిన్న బడ్జెట్ ఇచ్చా. నువ్వు సినిమాని తీసేది ఈవేళ ఒక చిన్న సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు, మీరు ఎంత క్రోమోలు విన్నారు, రాజ్ కందుకూరి గారు కూడా చెప్పారు సినిమా తీయడం ఈజీ కాదని. కానీ ఏమైందంటే 3 కోట్లు పెట్టి తీసిన సినిమాకి డిస్ట్రిబ్యూటర్ లేరు, బయర్స్ లేరు, థియేటర్లు ఇవ్వట్ల, 30 లక్షలు పెట్టిన సినిమాకి ఇవ్వట్ల, ఏ సినిమాకి థియేటర్లు లేవు, లేదా ఆడట్లా, కొన్ని థియేటర్లు ఇచ్చినా కూడా ఆడట్లా, అంటే ఎవరి మీద నాపేత్తం కాదు కానీ ఏ సినిమా ఆడట్లా చిన్న సినిమాలు. అయినా సరే నేను ఒకటి చెప్పా, శైలేష్ మనం ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో సినిమా తీస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. 2 రోజులు నేను సినిమా చూస్తా, నాకు నచ్చితేనే రిలీజ్ చేస్తా, లేదా నేను కట్టకట్టి పక్కన పడేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ నాకు సినిమా మీద నా టాలెంట్ ఉంది, నా నమ్మకం ఉంది నాకు, మీరు చూడండి, మీకు బాగుంటేనే ప్రమోట్ చేయండి, మీకు బాగపోతే నన్ను ఏమనుకోండి సార్, వదిలేండి సార్ అని అప్పుడు నేను లెటర్ కూడా రాయించుకున్నా అతనితో. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఏదో సాధిద్దామని ఎంతో కష్టపడి పైకి వచ్చి ఎన్నో కళ్ళగా అంటారు. ఇతను కష్టాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు భార్య బిడ్డలో ఎప్పటికైనా మనం డైరెక్టర్ అవుతాడని చెప్పి ఎంతో ఆనందపడుతుంటారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడటం కోసమే నేను ఈ సినిమా తీశాను. డెఫినెట్గా 4 రోజులకి ఇతను ఫస్ట్ కాపీ కూడా చూశాను, సినిమా సూపర్ హిట్, మరో పెళ్లి చూపులు, మరో ఆర్ఎక్స్ అన్నాడు అని నేను అబద్ధం చెప్పను. డెఫినెట్గా ఈ సినిమా ప్రొడ్యూసర్గా ముందు నేను సక్సెస్ అయ్యాను, నాకు చూపించాడు, నేను సాటిస్ఫై అయ్యాను, అదే అతను 50% సక్సెస్.
ఇంకా రెండోది ప్రేక్షకులకు తెలుతుంది, ప్రేక్షకులకు ఏ సినిమా కూడా నచ్చట్ల. నేను రామ్ గోపాల్ గారు తీసిన భైరవగీతం నచ్చలేదు, లేకపోతే కేఎల్ రాజు గారు తీసిన ఇంకొక సినిమా ఉంది, ఇలా ఇలా నాలుగు సినిమాలు ఇవ్వని, నాలుగు కూడా నచ్చట్ల. కాబట్టి అయినా ప్రేక్షకుల దగ్గరికి మినిమం 50 థియేటర్లో ఈ సినిమాను రిలీజ్ చేసి నేను అతనికి విజయానికి. సరే, ముందుగా వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా రోషయ్య గారికి ఆయన హెల్త్ కండిషన్ కొంచెం బాగోకపోయినా టైం కేటాయించి మరి వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దత్త గారు, ఇందులో మీరు ఆల్రెడీ విని ఉంటారు, నా ఆలోచన ఏదన్నా నేను ఫస్ట్ వెళ్ళేది ఆయన ఇంటికే, ఆ స్టోరీ ప్లాట్ ఎలాగుంది, దాని జడ్జిమెంట్ ఏంటి. నాకు మైథాలజీ అంటే చాలా ఇష్టం, అంటే దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ ఏదైనా సరే ఇమోషన్స్ బాగా పండాలంటే ఫస్ట్ మైథాలజీ మీద చాలా గ్రిప్ ఉండాలి మా గురుగారు చెప్పారు. సో ఆ దేవుడి గురించి తెలియడం కోసం నేను ఎంచుకున్న దేవుడు ఈయన. నేను ముందు ఒక్కొక్క గెస్ట్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరుగా ఇక్కడ వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ మాత్రం నేను ఒక వ్యక్తికి నేను చెప్పాలి, అది సి కళ్యాణ్ గారు. సి కళ్యాణ్ గారు నేను ఒక ప్రాబ్లంలో చిక్కుంటే ఆయన వచ్చి దేవుడిలాగా ఆయన తెలియకుండా నన్ను నాకు సాయం చేసి వెళ్ళిపోయారు. ఆయన నేను ఇప్పుడు దాకా ఒక 6-7 times నేను కలిసి ఉంటాను. కలిసినప్పుడల్లా గురుగారు మీరు నాకు పని సాయం చేశారంటే అవునమ్మా అంటారు. ఎందుకంటే ఆయన ఎంతమంది సాయం చేశారు ఆయనకి తెలియదు, బట్ ఎప్పుడు కూడా నేను లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకునేది మీ సాయమే సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీను. సీనియర్ డైరెక్టర్ శివ గారు, మన శివశంకర్ మాస్టర్ గారు, డిఎస్ రావు సార్, అండ్ మై ఫేవరెట్ రాజ్ కందుకూరి సార్, లవ్ యూ సార్. ఓకే, ఇప్పుడు నేను సినిమా గురించి మాట్లాడతాను. నేను రామ్ సత్యనారాయణ గారు నాకు 5 years తెలుసు. 4 years నేను చూసిన రామ్ సత్యనారాయణ గారు వేరు, ఇప్పుడు వేరు. ఆయనకి ఎంత మంచి నేమ్ ఉందంటే, ఇప్పుడు ఈ సినిమాకి ఎంతమంది గెస్టులు రానా, అంతమంది సెలబ్రిటీ బయట్స్ ఇచ్చినా, ప్రతి చోట ఆయనకి చాలా వాల్యూ ఉంది. నేను 8 నెలల్లో ఎంత కష్టపడ్డానంటే, ఒక లవ్వర్ని పడగొట్టడానికి 8 నెలలు ఆర్య సినిమా తిరిగి ఐ లవ్ యూ చెప్పించడానికి ఎంత కష్టపడతాడో, ఆయన నోట్లోంచి సభాషణ అనిపించుకోవడానికి నేను ఎన్ని రాత్రులు నేను సాక్రిఫైస్ చేసాను నాకే తెలుసు. అయితే క్యూబ్లో సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ నేను ఇంటర్వెల్ సీన్ నేను 4 సార్లు రీషూట్ చేశాను నాకు నచ్చక, ఎందుకంటే నాకు మాట పట్టడం అసలు ఇష్టం లేదు. ఆ సీన్ దగ్గర పలంది రాంగ్ వచ్చింది అని తెలివితేటలు లేని వాళ్ళు కదా ఆడియన్, ఆ వేలు ఒక వేలు కదా, మొత్తం 100 సీట్లు వేలు చూపెడతాయి మనల్ని. పాపం దానికి మా హీరోయిన్ రితిగా కూడా 4 సార్లు రీషూట్కి వచ్చింది. నేను తన గురించి మాట్లాడతాను. నేను ఫస్ట్ మాట్లాడింది ఇవాళ కేవలం మా రామ్ సత్యనారాయణ గారి గురించి. క్యూబ్లో సినిమా రెడీ అయ్యింది కదా, సెకండ్ హాఫ్ సినిమా అయిపోయిన వెంటనే ఇలా మేకింగ్ వచ్చి లైట్స్ అవ్వగానే వెనక నుంచి నా పేరు శైలేష్ అని అరవగానే వెళ్ళి ఆయన హత్తుకున్నాను. ఎందుకంటే ఫెంటాస్టిక్ తీసేవని అన్నాడు, నాకు చాలు ఒక పెద్ద రాయి గుండెలోంచి తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఆయన వెప్పించడం చాలా కష్టం, ఎందుకంటే ఆయన బయట వాళ్ళకి రివ్యూ అలాగే చెప్తారు, మాకు రివ్యూ అలాగే చెప్తారు. సో నాకు మొట్టమొదటిగా హీరోగా అవకాశం ఇచ్చింది ఆయనే, మొట్టమొదటి డైరెక్టర్గా అవకాశం ఇచ్చిందనే. అన్నీ ఆయనతో జరుగుతాయని తెలిస్తే ఇంతకాలం నేను అటు ఇటు తిరిగేవాడిని కాదు. సో చుట్టూ తిరిగి మళ్ళీ ఆయన దగ్గర వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను మీకు అసలు థ్యాంక్స్ చెప్పకూడదు అనుకున్నాను, నేను ఇంకా మీకు థ్యాంక్స్ కన్నా పెద్దగా నేను రుణపడి ఉన్నాను. అండ్ మా టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఈ సినిమా ప్లాట్ స్టార్ట్ అయింది, నేను సార్ అన్నారు మంచి హారర్ ఫిల్మ్ ప్లాన్ చేయండి, మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అదే నా రియల్ లైఫ్లో జరిగింది. సో ఆయన హారర్ అనగానే నేను స్టార్ట్ చేస్తే నరేంద్రము ఒక లైన్ చెప్పాడు, ఆ లైన్ డెవలప్ చేయడానికి నాకు 3 నెలలు పట్టింది. ఆ 3 నెలలు అయిన తర్వాత నేను ఫస్ట్ నువ్వు చేయి శైలేష్, మీ అనకాతలు మేము ఉన్నాము అని చెప్పి నాకు కొండంత ధైర్యం ఇచ్చిన మా రితికకి, సుధాకర్కి, కబీర్కి, షఫీకి నేను అందరూ చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ కబీర్, సుధాకర్. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ఒక తాజ్మహల్ కడుతున్నప్పుడు కూలీలందరూ ఎలా పనిచేస్తారో అలా కష్టపడి పనిచేసిన మా శివ, శ్రీకాంత్ శివ కానీ, మా శ్రీను కానీ అసలు ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఫ్యాన్స్ వచ్చి సినిమాలో హీరోకి సేవ చేయడం అనేది ఎక్కడ ఏ చరిత్రలో ఉండదు, బట్ ఫ్యాన్స్ లాగా వచ్చి వాళ్ళు కూడా లైట్లు పట్టుకున్నంత పని చేశారు. మీ అందరికి నేను చాలా రుణపడి ఉన్నాను. నేను మీ ఊర్లో ఎంతెంత ఖర్చు పెట్టారో అన్నీ నాకు తెలుసు, బట్ అన్నిటికీ నేను రుణం తీర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రితిక, నీకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నీ గురించి చెప్పాలంటే ఇంకా గంట పైన పడుతుంది. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కబీర్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియన్. కబీర్కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. కబీర్కి ఏంటంటే టెక్నికల్గా ఎవరైనా సరే లాజిక్ ఉపయోగించి అది రాదు ఇది రాదు అంటే మాత్రం అది వస్తుందని చెప్పి బయట తీస్తాడు. దట్ ఈస్ కబీర్. థ్యాంక్ యూ కబీర్ ఫర్ బీయింగ్ మై. కబీర్ని వాడుకోవడం రావాలి. కబీర్తో ఉండి ఎవరికైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే అది వాళ్ళకే తప్పు, బికాస్ కబీర్ ఇస్ ఆల్రెడీ అచ్చాం, ఆల్వేజ్ అచ్చాం. అండ్ సుధాకర్, నువ్వు చెమటోర్చి సినిమాకి ఎంత కష్టపడ్డావో నువ్వు హీరో కన్నా పెద్ద పేరు సంపాదించాలి ఉన్నాయి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ రితికా,
మా పోస్టర్ డిజైనర్ షాహిద్ అండ్ నరేన్, నువ్వు ఎక్కడున్నో తెలియదు ఇంకా రాలేదనుకుంటాను, నువ్వు లేకపోతే ఇది హారర్ సినిమా నేను కన్విన్స్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నువ్వు సీజీకి రాత్రి పగలు కష్టపడ్డావు. ఎంత కష్టపడ్డావు అంటే సొంత తమ్ముడు కూడా అలా కష్టపడ్డు. నేను నీకు చాలా చాలా థ్యాంక్ఫుల్. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా పనిచేసిన షాహిద్కి థ్యాంక్స్, పోస్టర్ డిజైనర్ వెంకట్ గారికి థ్యాంక్స్, అండ్ నా టీంలో నేను ఎవరి పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి. ముఖ్యంగా ఈ సినిమాకి హీరో చెప్పినట్టు మా జబర్దస్త్ అప్పారావు గారు, ఆయనకి ఈ సినిమాలో ఫ్యాంటాస్టిక్ సీన్ అయింది. మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్, మీరు ఎప్పుడు ఎంత భయపడతారో ఎంత థ్రిల్ అవుతారో ఆ రెండు చేంజెస్ ఆయన వల్లే. సార్ మీరు చాలా హంబల్గా ఉండి డబ్బింగ్కి ఆటకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ప్యాడింగ్ ఆర్టిస్ట్ మీలాగా ఉంటే ప్రొడ్యూసర్ ధైర్యంగా ప్యాడింగ్ లిస్ట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ని రాసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా లాస్ట్ రిక్వెస్ట్, ప్రొడ్యూసర్స్ చాలామంది కూడా ఎటువంటి ప్లానింగ్ లేని డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు జస్ట్ లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ల డబ్బులతో. అది చాలా పాపం. అది దయచేసి, రామ్ సచ్చిన్ గారు చాలా కఠినమైన గురువు. ఎందుకంటే నేను చేసిన సినిమా ఆయనతో అందరూ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దగ్గర ఉన్న వ్యక్తి, చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంత సినిమా చేయకముందు ఏషియన్ మల్టీప్లెక్స్ నుంచి అన్ని ఆఫీసులను తిప్పి బాబా సినిమాలో రజనీకాంత్ని తీసుకెళ్ళి ఇది నిజం ఇది నిజం ఇది నిజం చూపించినట్టు ప్రతి సినిమా 3 కోట్లు తీసింది, ఎంత కలెక్షన్, ఇది ఎంత కలెక్షన్, ఇదే నిజం, ఇలాగే మనం చేయాలని చెప్పి నాకు నిజం నేర్పిన రామ్ సచ్చినాన్ గారికి నేను జీవితాంతం రుణపడున్నాను. ఇప్పుడు నేను ధైర్యంగా ఎవరితో నేను సినిమా చేయగలను. ఆ క్రెడిట్ అంతా సార్, సీరియస్గా చూడకండి సార్, ఫ్యాక్ట్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మళ్ళీ ఈ సినిమా ఇది ఏ విధంగా వెళ్తుందో నాకు డెఫినెట్గా తెలుసు. నేను ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరూ వెయిట్ చేస్తున్నారు. రోషి గారికి నమస్కారం. శ్రీ కళ్యాణ్, అయినా మరోసి గారి మాట చెప్పకుండా ప్రారంభించడం బాగుండదని. సరే, నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ ఈ ప్రపంచం మొత్తం యావత్తు తిరిగి చూసింది ఇవాళ ఒక ఒక పేరు టీఆర్ఎస్. అంటే సూపర్ హిట్ అయింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటైతే, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ రెండు. సో అంటే నన్ను నాకు 2-2.5 నిమిషాలు టైం ఇచ్చాడు. చాలా ఎక్కువ టైం ఇచ్చావు రాము, నేను అంత మాట్లాడలేను. నేను బిట్ క్వశ్చన్లు ఆన్సర్ చేసుకుని పాస్ అయ్యాను చిన్నప్పటి నుంచి. 30 మార్కులు వస్తే చాలు, 5 మార్కులు మెయిన్ పేజీలో రాసి నెక్స్ట్ సీట్లో వాటితో పాటు కూర్చునేవాడిని. అందుకని ఒక సినిమా గురించి చెప్తాను. ఒక సినిమా పేరు, ఆ సినిమా పేరు అందరి బంధువయ్య. తనకు తెలిసిన సమాచారాన్ని 10 మందికి చేరవేయడం ఆయన ప్రవృత్తి. వృత్తి సినిమాలు తీయడం, తర్వాత ఈ 100 సినిమాలు పూర్తి చేసి విశ్రాంతి తీసుకోవద్దు, 200 సినిమాల వరకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మా రోసయ్య గారి ఆశీర్వాదం తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామనే నమ్మకం మా రామ సత్యానికి ఎలా ఉందో నాకు ఎక్కువ మా పెద్ద ఆయనతో అవినాభావ సంబంధం. అలాగే ఇంకో వ్యక్తి, మీరందరూ మా శివదత్త గారు, ఇందాక నేను శివనాగేశ్వరరావు చెప్పా, ఆయన అన్నాడు మా ప్రతిరోజు పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చేవాళ్ళం మేము, ఆయన గురించి నా చెప్తున్నా. అంటే ఆయన సరస్వతి పుత్రులు, ఆయన చేతి మీద రాసిన అలా గీత గీసిన సరస్వతి పలుకుద్ది. అలాంటి పెద్దల సమక్షంలో ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగటం చాలా ఆనందం. నాకొకటి, మా రామ సత్యనారాయణ బాగుండాలి అనుకుంటా, బాగుండి బాగున్నట్టు సినిమాలు తీస్తుంటాడు, మళ్ళీ ఆఫీసులో కూర్చొనిపెట్టి తిడతా ఉంటాను, మళ్ళీ మరుసటి రోజు స్టార్ట్ చేస్తాడు. కానీ అతను 96 సినిమాలు తీసినా 95వ సినిమా వరకు నేను ఎప్పుడూ అతనితో గొడవపడి తిడుతూ ఏమిటయ్యా ఇది, ఏమిటి ఈ జర్నీ అంటుండేవాడిని. ఫస్ట్ టైం మాత్రం మనస్ఫూర్తిగా చేస్తున్నా, 96వ సినిమా అతని జీవితాన్ని మార్చబోతుంది. ఇందాక శైలేష్ చెప్పాడు నాకు రామ సత్యనారాయణ గారు, నాకు రామ సత్యనారాయణ గారు ఇది చేశారని. కానీ శైలేష్, నువ్వు రామ సత్యనారాయణ గారికి ఉపయోగపడ్డావు ఈ సినిమాలో. ఎందుకనంటే తనకు ఒక రెగ్యులర్ ట్రెండ్లో ఒక పద్ధతిలో చేసుకుంటా వెళ్తుండే సినిమాకి
మంచి టెక్నీషియన్లు పెట్టుకొని మంచి సినిమా తీసిచ్చావు. కానీ దానికంటే నీకు ఇచ్చిన ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నిన్ను హీరోగా పెట్టడం. డెఫినెట్గా ఈ సినిమా ఒకరోజు ఆడినా కూడా మాత్రం నువ్వు గుర్తుండిపోతావు. ఆ సినిమా ట్రైలర్ చూసినా కూడా సినిమా వాళ్ళకి కావాల్సింది వెరీ బిగినింగ్ అలా చూడగానే ఓ దీడు టాలెంట్ ఉంది అని పట్టుకొని నిన్ను ఎప్పటికైనా పిలుస్తారు. ఇక దెయ్యం సినిమా ఈ ఇండస్ట్రీలో విఠలాచార్య గారి చేత తర్వాత దెయ్యాల మీద డబ్బులు ఎక్కువ సంపాదించడం నేను. నాకు దెయ్యాలంటే బాగా ఇష్టం. కానీ దెయ్యం సినిమాకు కావాల్సింది ఏంటంటే సౌండ్, మ్యూజిక్, అలాగే షార్ట్ విజువలైజేషన్, థియేటర్. ఈ ముగ్గురు కరెక్ట్ సింక్లో వెళ్తే ఆ సీన్లో ఏమి లేకపోయినా భయపెట్టేయచ్చు. అది ఆర్ఆర్ సినిమాకు ఉండే కిక్కు. ఆడియన్ని ఎంత మిస్లీడ్ చేసి వెనక పట్ పని కొడితే ఆ రియాక్షన్ ఉందే అదే ఆ సినిమా హిట్. అది 100% మీ ఎంటైర్ టీం బాగా చేశారు. ఆ మీ కృషే డెఫినెట్గా మీ అందరి సక్సెస్కు కారణమవుతుంది. అలాగే మీ హీరోయిన్ దెయ్యంగా యాక్ట్ చేయడం చాలా కష్టం. ఆ కళల్లో వేసేమి మనం గ్లిజర్ని వేసి పెడతాం, లేకపోతే ఒత్తులు పెడతాం, లేకపోతే కళ్ళకు గంటలు కడతాం. ఆ అట్లని భరించి పనిచేయటం అనేది మాత్రం చాలా కష్టమైన పని. అలాగ బాగా కష్టపడి చేశారు. ఇక్కడ నుంచి రహస్యం తర్వాత రామసత్యనారాయణ అనాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నిజంగా నా కొడుకు సూపర్ సక్సెస్ అయితే నాకు ఎంత ఆనందం ఉంటుందో, రామసత్యనారాయణ సక్సెస్ అయితే నాకు అంత ఆనందం. ఎందుకనంటే నా ఆఫీస్లో పుట్టిన నిర్మాత. ఇందాక అతను అన్నప్పుడు అదే అనిపించింది, గోస్ట్ ప్రొడ్యూసర్ దానికి. ఇప్పుడు ఆ గోస్టే అతన్ని రియల్ ప్రొడ్యూసర్ని చేయబోతుంది, ఇది గ్యారంటీ. అలాగే మావిడ అప్పారావు గురించి ఇందాక నువ్వు అన్నావు, అతను బ్లడ్లోనే ఉంది అలాంటి సెంటిమెంట్. కానీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి తెలియలేదు అతని కిక్ ఏంటనేది. డెఫినెట్గా ఏదో రోజు ఇండస్ట్రీ నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావు, సినిమా వాళ్ళందరూ నీ డేట్లు అడిగే రోజు మాత్రం గ్యారంటీగా వస్తుంది. అది ఇదే అవసరం చెప్పలేం. నిజంగా నేను రామసత్యనారాయణ తిట్టా. మా పెద్ద ఆయనకి ఈ వయసులో ఏంటో ఆయన నేను ఇబ్బంది పెడతావు, నువ్వు అదేదన్నా ఉంటే ఇంటి దగ్గర పోయి ఏదన్నా చేసుకొని వస్తాము అని చెప్పిన అని కూడా నేను నిజంగా చెప్తున్నానండి. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పారిశ్రామికవేత్త కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాగా కష్టపడి ఇలాగా మెట్లెక్కి ఇలా రారు. ఆయనకి ఇలాగా వస్తేనే హుషారు. నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లో ఈ టైంలో ఉండేదానికంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా ఎనర్జీగా ఉంటారు. ఇంకా మీరు 100 సంవత్సరాలు ఇలాగే ఉండి ఆయురారోగ్యాలతో ఇలాగే మా ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుండాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. వెళ్ళగానే సరే ఓకే వెళ్ళు రోషి గారి దగ్గరికి వెళ్ళి కలవండి అని నేరుగా వెళ్ళి అనే ఇలాంటి సంగతి ఇలాగ వెళ్ళి కలిసి వచ్చాము. ఏమయ్యా కళ్యాణ్, నువ్వేదో బెల్లం ముక్క పెట్టుంటావు అక్కడ, ఆయన చెప్పి పంపించాడు ఇక్కడ డబ్బులు ఉండాలి కదా అనేవాడు. మేము సబ్సిడీలు కూడా వెళ్ళి అడిగింది. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ప్రేమ. తనకి పిల్లల్లాగా ఉండేవాళ్ళని చూస్తే ఇంత ఇబ్బంది పడి కూడా ఇలా వచ్చారంటే ఇంకా మాకు చాలా చాలా ఆనందం వేస్తూ. రాజకాంత్పురి గారు, డిఎస్ రావు గారు, సన్యాస్ రావు గారు అందరూ కూడా నేను హాజరయ్యే ప్రోగ్రాములు డిఫరెంట్గా ఉంటాయి. అవి రాజకీయాలు
కొంచెం కలిసి ఉంటాయి. ఈ ఫంక్షన్ ప్రత్యేకమైనటువంటి కోవకు చెందింది. రామసత్యనారాయణ మంచి స్నేహితుడు, నాకు సినిమాతో పెద్ద పరిచయం లేదు, సినిమా ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది ఎలా పోతుంది ఏమిటని తెలియదు, కానీ రామసత్యనారాయణ మాత్రం తరచూ కలుస్తూ ఉంటాడు, మంచి చెడ్డలు మాట్లాడుతూ ఉంటాడు. చాలా సంతోషం ఈ రోజున రామసత్యనారాయణ గారి 97వ సినిమా రిలీజ్కి వచ్చాను. రమ్మని కోరితే, ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ వస్తానని వచ్చాను. శ్రీ కళ్యాణ్ గారు, శ్రీ శివనాగేశ్వరరావు గారు, శ్రీ రాజ్ కందుకూర్ గారు, శ్రీ సత్యారెడ్డి గారు, శివశంకర్ మాస్టర్ గారు, డిఎస్ రావు గారు, శ్రీ శివశక్తి దత్తా గారు, శ్రీ మానస్ గారు, అప్పారావు గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, శైలేష్ గారు హీరో, కుమారి రితిక హీరోయిన్, చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ నమస్కారం. ఈ సినిమా ఇండస్ట్రీ చాలా గమ్మత్తైనటువంటి ఇండస్ట్రీ, కొందరిని పైకి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి పైన వదిలిపెట్టేస్తుంది. రెండు రకాలు ఉంటాయి. ఏమైనా ప్రస్తుతం ఈ సినిమా రహస్యం ట్రయల్ చూచారు, 4 బిట్లు మీకు నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుందని, సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సినిమా బాగా సూపర్లకు ఇష్టపడి వారందరినీ రంజింపజేసేటువంటి రకంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఈ సినిమా యూనిట్ మొత్తానికి రామసత్యనారాయణతో సహా అందరికీ కలిపి శుభాకాంక్షలు. వారందరికీ శుభం జరగాలి. మీ ఇండస్ట్రీలో పెద్ద ఆయన కళ్యాణ్ ఉన్నాడు, ఇది ఇక్కడే ఉన్నాడు, అట్లాంటి వాళ్ళు అండ ఉన్నది కాబట్టి ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది. ఆయన దీవించాడు, ఆయన దీవెనలు వృధాగా పోవు, ఉపయోగిస్తాయి అని మనవి చేస్తూ సెలవు.